సిచువేషన్ లో సినిమా రిలీజ్ చేస్తున్నావు రైటా అన్నారు. నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుగు వేయద్దు. సర్కస్ లో సింహంతో ఎవడన్నా ఆడుకుంటాడు. అవునా? నేను అడవికి వచ్చి ఆడుకునే టైపు. ఇది ఆటో వెనకాల రాస్తే బాగుంటుంది. మూసుకున్న థియేటర్లు కూడా ఓపెన్ చేపిస్తాయి ఈ సినిమాతో అమ్మతోడు. ఏం నరసింహనాయుడు అన్నా, చాలా మొండాడు. పేరు విశ్వక్సేన్, తప్పైతే మార్చుకుంటా. ఎవరికైనా చూపించండిరా, వదిలేయకండిరా బాబా. అలాగా నా లబ్బర్ ఫేస్ లో హ్యాపీనెస్ కనిపించట్లేదు రా. చూస్తున్నారా వాడి చేస్తాడు, వాడి బిల్డప్. స్ట్రాంగ్ గా కొట్టండి, స్ట్రాంగ్ గా. ఎట్లా కొడతాడంటే చాతిలా పాతాలనికి దెంగేస్తావు. ఇంకా రావు బయటికి. సినిమా థియేటర్ లో చిప్పేయకండి సీట్లు, ప్లీజ్, కైండ్ రిక్వెస్ట్. టూ మచ్ రా డేయ్, టూ మచ్. ఇంకా ఆశ్చర్యంగా ఉంది, ఏం మాట్లాడాలి తెలియట్లేదు. నెమ్మదిగా అన్ని అర్థమవుతాయి గానీ ఎక్కువ ప్రిపేర్ అయ్యి కూడా రాలేదు మాట్లాడడానికి. మరి పీకనికి వచ్చారా ప్రిపేర్ అయ్యి రాకపోతే? సూరిబాయ్, మనం 2.5 ఇయర్స్ బ్యాక్ కలిసాము. ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకుని ఏదో క్రేజీగా చేసేద్దాం అనుకున్నాం. చేద్దాం, బాగా చేద్దాం. చేసి ఏదో చేసాం సార్, క్రేజీగానే చేసాం. ఏదో పెద్ద కళాఖండం గీసినట్టు బిల్డప్ ఇచ్చావు. దీని తర్వాత నేను ఏమైపోతాను అని ఒక ఫీలింగ్ కూడా ఉంది సార్. ఏంటి బాబా, ఇంకోసారి అన్న. దీని తర్వాత నేను ఏమైపోతాను అని ఒక ఫీలింగ్ కూడా ఉంది సార్. మరి ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను భయ్. లాస్ట్ గా అట్లే అరువు జీవితం అంతా అరుస్తూనే ఉంటావు. అరే వినిపిస్తుందా రాసలు మీకు? ఈ అమ్మా ఏంద్రా ఈ మెంటల్ మాస్? అడవులో ఇట్లా పుట్టిరా ఏమ్రా, మంచి మర్యాద తెలియదు. అరే అరే ఇందాక నుంచి చూస్తున్నా, మాటకు ముందు రా చివరిలో రా జాయిన్ చేస్తున్నారు, ఇదేం పద్ధతి లేదురా. నాకు అసలు అర్థమైతే లేదు ఏమి ఈ రోజు. నాకు కూడా ఏమి అర్థమైతే లేదు సార్. రెండేళ్ళు అవుతుంది సినిమా రిలీజ్ అయ్యి. రెండే ఆ ముందు రిలీజ్ అయిన సినిమా పెద్ద చెప్పుకునే సినిమా కూడా కాదు. కానీ ఇప్పుడు బుల్లెట్ దిగిందా లేదా? అయినా ట్రైలర్ కి రచ్చేదిరా నాయన. మొదటి నుంచి మీరంటే విపరీతమైన పాజిటివ్ వైబ్రేషన్స్. నాకు ఐ లవ్ యూ. అసలు ఈ సినిమా మీకు డెడికేట్ చేస్తున్నా. వద్దు నా కోసం, ఐ యామ్ హంబుల్ రిక్వెస్ట్. ఇట్లా సెలబ్రేషన్ ప్రతి థియేటర్ లో జరగాలి, నిండిపోవాలి సినిమా థియేటర్లు. ఆగస్ట్ 25 ఇండియా షేక్ అవుతుంది. ఏమైంది? ఏమీ అవలేదు. ఇక మహేష్ బాబు గురించి ఏం చెప్పాలి, ఎన్నిసార్లు చెప్పాలి? ఏదో ఒక్కటి చెప్పు, ఒక్కటైనా. దూకుల్లో మహేష్ బాబుని 10% చూశారు, ఆగళ్ళు 100% చూస్తారని. ఫ్యాన్స్ ఎలా చూడాలనుకుంటారు మహేష్ బాబు, వాళ్ళు కూడా ఆశ్చర్యపోతారు. రిలీజ్ కోసం వెయిట్ చేయండి, ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. పవన్ కళ్యాణ్ గారికి నేను ఈ కథని ఫోన్లో 2 నిమిషాలు చెప్పాను. నేను మొదలు పెట్టి 2 నిమిషం పూర్తి చేసిన వెంటనే చాలా బాగుంది సినిమా మనం చేస్తున్నాం అంతే ఫోన్ పెట్టేశారు. అప్పుడే నేను నిన్ను కట్ చేయాల్సింది. ఐ డిడ్ ఎ మిస్టేక్. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నన్ను ఒక్క ప్రశ్న కూడా వేయలేదు. మహానుభావుడు. నాకు తెలిసి ఈ సినిమాలో కళ్యాణ్ గారి నట విశ్వరూపం చూస్తారు మీరు. నా కొడుకు లారెన్స్ ఉన్నాడు రా, ప్రభాస్ పెట్టి బాగా తీయలేదు రా. అంటారా లేదా? అంటారు. అమ్మో, ఎదవకి భయపడాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని సాటిస్ఫైడ్ చేయడం చాలా కష్టం. కాన్ఫిడెంట్ తోటి చెప్తున్నాను. చెప్పు ప్రభాస్ గారు ఫ్యాన్స్ బయటకు వచ్చి కాలర్ ఎగిరేసుకుని ఇలా వాక్ చెయ్యకపోతే. కాదమ్మా, కాన్ఫిడెన్స్ ఇద్దామని అన్నాము. కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ అయింది, దానికి ఏం చెప్తాం? మీకు ఇటు ఫిల్మ్ నేను ఇవ్వనయ్యా, సూపర్ ఇటు ఫిల్మే ఇస్తా. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? లేట్కి ఇదే రీజన్. మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సంతోషం ఏం లేదురా బాబు, బాధపడుతున్నాం ఇక్కడ చాలా. రాజమౌళి గారి సినిమాలు చేసిన హీరోలకి నెక్స్ట్ సినిమా చూడండి అన్ని ఫ్లాప్లే అని చాలా మందికి ఉంది. బట్ అది వాస్తవం కాదు. అన్ని జరుగుతాయి ఏమిటి?
నేను అలాంటి వాటిని నమ్మను. ఆ హిట్ తర్వాత ఇది మళ్ళీ ఇంకో హిట్ అవుతుంది, ఇది ఖచ్చితం మీరు చూస్తారు. ఈ జన్మకి చాలు, నేను పోతాను అన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు. ఒక మంచి సినిమా చేసి, స్కంద అనే సినిమా చేసి మీ ముందుకు వస్తున్నాను సార్. మీరు కామెడీ చేయకండి సార్, సీరియస్గా మాట్లాడుతున్నాను. ఒక్క మాట మాత్రం మీ అందరికీ చెప్పగలను, గుండెమే చేసుకుని సినిమా చూడండి, గుండెమే చేసుకుని సినిమా చూడండి. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. ఫ్లాష్ బ్యాక్. చిరంజీవి గారి అభిమానులు అందరికీ ఒక్క హామీ ఇస్తున్నానండి, ఇప్పుడు అయ్యొద్దు, పాయింట్కి రా, గుండె మీద చేసుకుని సినిమా చూడండి. నాకు గన్ ఇస్తారా? కనిపించేది మీరు ఇంతవరకు చూడనిది. ఇచ్చిన బిల్డప్ చాలు కానీ రుద్ర ఇంకొకసారి చూడాలని ఉందా లేదా? నాకు ఇంట్రెస్ట్ పోయింది. లవడాల ప్రోగ్రామ్ వస్తే రావండి, పోతే పోయింది. ఒకసారి మన అభిమాన దేవుళ్ళ కోసం ఇంకొకసారి ప్లే చేయండి అమ్మా. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇడికి తీసుకొచ్చి చంపడానికి? రుద్ర అమ్మా జరుగుంటే చచ్చిపోతుంటరా. బ్యూటిఫుల్ మూవీ, ఫ్యామిలీతో చూడొచ్చు. ఎవ్రీ డైలాగ్ ఇస్ అ గుడ్ డైలాగ్.